हाय वियर्स वेलकम टू हालो लेडीज़ मरी मीकु पट्टुलो वैरायटी कलेक्शन अलागे फैंसी वैरायटी सारीस चूपिंचडानिकी मेमु वच्चेसामु रामालयं बैक साइड निया जेएनटीयू एचएमटी हिल्स कुक्कटपल्लीलो उन्न साई ज्योति हैंडलूम्स अलागे साई ज्योति हैंडलूम वारिकी विजयवाड़लो मरो ब्रांच कूडा उंदंडी बेन सर्किल दग्गर रमेश हास्पिटल रोड एलआईसी कॉलनी रोड नंबर 3 नेल्सन मंडेला पार्क प्रक्कन उन्न साई ज्योति इक्कत हैंडलूम अन्नमाट बट ई रोज़ वच्चेसी कुक्कटपल्ली ब्रांच साई ज्योति हैंडलूम वैरायटीज पै ओ लुक चेद्दाम సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ప్రొప్రైటర్ సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ రోజు వచ్చేసి మనకి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తేనండి. మరి ఈ రోజు మా వేస్కి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? ఇవాల పట్టు ఫ్యాన్సీ అండి. పట్టు ఫ్యాన్సీ టూ వెరైటీస్. టూ వెరైటీస్. ఓకే అండి. ఫస్ట్ సారీ చూద్దాం మరి. శ్రావణ పట్టు సారీ అండి ఇది. శ్రావణ పట్టు సారీ. శ్రావణ పట్టు చాలా లైట్ వెయిట్. ఓకే. ప్యూర్ పట్టు మీద ట్రస్సర్ మిక్స్ చేసి వారణాసిలో తయారైందండి. పల్లు నుంచి చూస్తే గనక మనకి ఒకలాంటి మెజంతా పింక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ అనేది బేస్ కలర్ యూస్ చేశారు. పల్లులో ఒక మనకి బనారస్ స్టైల్లో పల్లు అనేది డిజైన్ చేశారు. అటు ఇటు అవుట్లైన్ వచ్చేసి విడ్త్ ఎక్కువగా ఉన్న గ్రీన్ బార్డర్ లాగా ఆరెంజ్ కలర్ బార్డర్స్ అనేవి టోటలీ కాంట్రాస్ట్ తీసుకుని పల్లు పార్ట్ని డిజైన్ చేశారు. పైన బార్డర్ చూస్తే గనక మనకి గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. అది కూడా ఒక 5 ఇంచెస్ గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. మిగతా అంతా కూడా శ్రావణ పట్టు శారీ అండి. మనకి లైట్ పట్టు శారీ లైట్ వెయిట్ గా ఉంది. జామ్దాని బుట్ట అండి. జామ్దాని బుట్ట. మామూలుగా ప్రింట్ లాగా చేశారు. ప్రింట్ లాగే మనకి ఇదంతా. కానీ ప్రింట్ కాదు బుట్ట వీవింగ్. బుట్ట వీవింగ్ అది శారీలో వీవింగ్ అయిపోతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాము జామ్దాని బుటీస్ అనేవి ఇచ్చారు శారీలో. ఇదంతా వీవింగ్ అన్నమాట. శారీ కూడా మనకి జస్ట్ వర్క్ వీవింగ్ అనుకుంటాం కదా, ఇదంతా కూడా శారీలో వీవింగ్ అవుతూ ఉంటుంది. పళ్ళు నుంచి చూస్తే కనుక మనకి బుటీస్ అనేది జామ్దాని బుటీస్ అనేది బ్లూ కలర్ యూస్ చేశారు. స్టెమ్ అండ్ క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రీపర్ ఇక్కడ ఆరెంజ్ యూస్ చేశారు. ఫ్లవర్స్ వచ్చేసి మనకి గ్రీన్ యూస్ చేశారు. ఈ విధంగా ఆల్టర్నేట్ గా టూ కలర్స్ కాంబినేషన్ తో ఈ జామ్దాని బుటీస్ అనేవి చాలా దగ్గర దగ్గరగా శారీ ఎండింగ్ వరకు ఈ విధంగానే ఇచ్చారు. కింద బోర్డర్ ఓహో ఉప్పాడా స్టైల్ బోర్డర్. ఓకే ఉప్పాడా స్టైల్ బోర్డర్ అనేది ఇచ్చారు. పైన షార్ట్ లెంత్ తీసుకుంటే మనకి ఇక్కడ హెవీ లెంత్ అనేది యూస్ చేసి బోర్డర్ ని డిజైన్ చేశారు. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? ఓకే రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. షార్ట్ లెంత్ బోర్డర్ ఇచ్చారు. అలాగే లెంత్ ఎక్కువగా ఉన్న బోర్డర్ కూడా బ్లౌజ్ డిజైన్ చేసుకోవడానికి ఇచ్చారు. మరి శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 5500 అండి. ఓకే అంటే ఇది మనకి సింగిల్ పీసా? కలర్స్ అలానే కలర్స్ అవైలబుల్. కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఈ సారీ. మరి ఈ సారీ కాస్ట్ చూస్తే గనక 5500 రూపీస్ ఓన్లీ. సారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ వైట్ చూద్దాం. చందేరి జూట్ వీవింగ్ అండి ఇది. చందేరి జూట్ వీవింగ్. పళ్ళు నుంచి స్టార్ట్ చేస్తే గనక మంచి బ్లూ యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పికాక్ గ్రీన్ తో కూడా ఇదంతా కూడా ప్రింటింగ్ స్టైల్ కదా అండి సార్ ఇది? బోర్డర్స్ లాగా ఇచ్చారు. బోర్డర్స్ లో కూడా స్ట్రైట్ గా ఇచ్చేసి పింక్ అవుట్ లైన్ అనేది ఆరో స్టైల్ లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అనేది వీవింగ్ ఇచ్చారు. నెక్స్ట్ బుటీస్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఒక ఫ్లవర్ బంచెస్ అనేవి బొకే స్టైల్ లో ఇచ్చారు. ఈ విధంగా పల్లు పాట్ని అనేది డిజైన్ చేశారు. సో మనకి ఈ పల్లు పాట్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా ఇదే ప్యాటర్న్ లో ఇదే స్టైల్లో రన్ అవుతుంది. పైన మనకి ఒక గోల్డెన్ బార్డర్ అనేది ఒక 2 ఇంచెస్ గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇదంతా కూడా వీవింగ్ అండి. మనకి ఈ వీవింగ్ కూడా క్రీపర్ అదంతా చూస్తే కనుక బ్లూ యూస్ చేశారు. ఓహో శారీ మొత్తం ఆల్ ఓవర్ గా ఉంటుంది అంటే ఇదే స్టైల్లో ఉంటుంది. కలాంజలి స్టైల్లో ఇచ్చారు. ఈ కలాంజలి స్టైల్ కూడా మనకి బ్లూ యూస్ చేశారు. అక్కడక్కడ డాట్ స్టైల్ ఇవ్వడం వల్ల కొంచెం గోల్డ్ యాడ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా లైన్స్ లాగా ఫిల్ అప్ చేశారు. కింద బోర్డర్ యాస్ట్రీస్ గా ఉప్పాడా స్టైల్లో ఇచ్చారు. కొంచెం విడ్త్ ఎక్కువగా తీసుకుని బ్లూ ప్లెయిన్ బోర్డర్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ తీసుకున్నారు. శారీలో వన్ ఆఫ్ ది కలర్ బ్లూ యూస్ చేశారు. షార్ట్ లెంత్ బోర్డర్ అంటే 2 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. అలాగే లెంత్ ఎక్కువగా ఉన్న బోర్డర్ కూడా ఇచ్చారు. మరి శారీ కాస్ట్ 1800 అండి. యస్ చూసినా కదా, నైస్ కలెక్షన్ కదా, చాలా బాగుంది. మరి సారీ కాస్ట్ చూస్తే కనుక 1800 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది ప్యూర్ భాగల్పూరి ప్రింటెడ్ అండి. ఓకే భాగల్పూరి ప్రింటెడ్ అన్నమాట. నైస్ అంటే ఆఫీస్ పర్పస్ అలా బాగుంటుంది. సో బాగల్పూర్ ఈ శారీ చూస్తున్నా మనకి గ్రీన్ కలర్ యూస్ చేశారు. గ్రీన్ లో కూడా మనకి ఒకలాంటి వైట్ కలర్ విడ్త్ లైన్స్ అనేది యూస్ చేశారు. డిఫరెంట్ కలర్ యూస్ చేసి మనకి పళ్ళు పాటిని టోటల్ గ్రీన్ కి కాంట్రాస్ట్ గా యూస్ చేసి పళ్ళు పాటిని డిజైన్ చేశారు. దాంట్లో కూడా మనకి ఒక కొమ్మ స్టైల్లో డిజైన్ చేశారు. ఇంకొకటి లీఫ్ స్టైల్లో డిజైన్ చేశారు. పళ్ళు పాటిని ఈ విధంగా డిజైన్ చేశాక శారీ షోల్డర్ పార్ట్ నుంచి శారీ ఎండింగ్ వరకు చూస్తే కనుక ఇదే స్టైల్లో మనకి రన్ అవుతుంది. బార్డర్ వచ్చేసి కూడా మనకి ఒకలాంటి బ్రౌన్ చాక్లెట్ కలర్ లైన్స్ థిక్ లైన్స్ ఇచ్చారు. నెక్స్ట్ దాంట్లో లైట్ కలర్ లైన్
లైన్స్ అనేవి లైన్స్ బోర్డర్ అనేది ఈ శారీకి ఇచ్చారు మిగతా అంతా చూస్తే కనుక మనకు ఒక డిఫరెంట్ షేప్ లో ఉన్న ఒక రంబస్ స్టైల్లో కానీ మనకి డైమండ్ స్టైల్లో ఉన్నట్టు బాక్సెస్ అనేవి ఇచ్చారు అది కూడా క్రీమ్ తీసుకున్నారు అలాగే ఒకలాంటి లైట్ బ్రౌన్ కలర్ తీసుకొని ఈ విధంగా మనకి ఈ శారీ ఎండింగ్ వరకు ఈ స్టైల్ అనేది రన్ అవుతుంది కింద బోర్డర్ ఓకే పైన వచ్చేసి మనకి లైన్స్ గల బోర్డర్ ఇస్తే కింద ఏం చేశారంటే ఒక లీఫ్ లీఫ్ స్టైల్ డిజైన్ అనేది ఇచ్చారు సేమ్ యాస్ ఇట్ ఇస్ అదే కలర్ తీసుకున్నారు బ్లౌజ్ చూద్దాం ఓహో వియర్స్ చూస్తున్నా కదా yes ఎంబోస్ స్టైల్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు అది కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ స్టైల్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు అన్నమాట అదంతా కూడా గ్రీన్ కలర్ తీసుకొని హాఫ్ వైట్ తో మనకి లైక్ వైట్ తో ఈ ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ అనేది ఇచ్చారు కాస్ట్ 1800 అండి yes చూస్తున్నా కదా సారీ కాస్ట్ వచ్చేసి 1800 రూపాయస్ ఓన్లీ నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ ఇది డిజైనర్ పీస్ అండి వావ్ ఇది యాక్చువల్ గా పోరా బ్రోకెట్ అంటారు जस्ट కంచి స్టైల్లో బోర్డర్ అనేది నవేడేస్ చూస్తే హెవీ బోర్డర్ అనేది ఫ్యాషన్ కాబట్టి అంతే లెంగ్త్ ఎక్కువగా ఉన్న బోర్డర్ ఇచ్చేసి ఇది కంచి స్టైల్లో క్రాస్ గా గోల్డెన్ బోర్డర్ అనేది ఇచ్చారు అక్కడక్కడ మనకి ఒక చెక్ స్టైల్లో కూడా ఒక బాక్స్ అనేది పైన బోర్డర్ ఇచ్చారు కింద పింక్ బోర్డర్ ఇచ్చారు కింద కూడా చూస్తే మనకి లీఫ్ స్టైల్ అండ్ చెక్ స్టైల్లో ఒక బాక్సెస్ అనేది క్రియేట్ చేస్తూ ఈ బోర్డర్ పార్ట్ ని చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు మిగతా సారీ జనగా మనం చూస్తే డిఫరెంట్ ఒక సింగిల్ కలర్ యూస్ చేసి పల్లులో ఎక్కువగా సారీ చూస్తుంటే ఈ సారీ డిజైనర్ సారీ కాబట్టి ఒక 2-3-4 కలర్స్ యూస్ చేసి మనకి ఈ బాడీ పార్ట్ కానీ షోల్డర్ నుంచి సారీ ఎండింగ్ వరకు కలర్స్ యూస్ చేసి డిజైన్ చేశారు కింద బోర్డర్ యాస్ టీస్ పైన ఏ విధమైన హెవీ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి కంటిన్యూగా ఇచ్చారన్నమాట సారీ ఎండింగ్ వరకు కూడా ఇదే ప్యాటర్న్ అనేది మనకి రన్ అవుతుంది బ్లౌజ్ కూడా ఈ సారీకి అంతే రిచ్ గా అంతే హెవీగా అంతే గ్రాండ్ గా ఇచ్చారండి అదే కంచి స్టైల్లో ఉన్న బోర్డర్ హెవీ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా గోల్డెన్ జరీ చెక్ స్టైల్లో థిక్ అండ్ లైట్ స్టైల్లో ఉన్న గోల్డెన్ బాక్సెస్ అనేవి క్రియేట్ చేశారు వచ్చేసే స్పెషల్ ఏమంటారండి 30% సిల్వర్ 2 గ్రామ్ గోల్డ్ 30% సిల్వర్ అండ్ 2 గ్రామ్స్ గోల్డ్ మనకి మిక్సింగ్ ఉంటుంది జరీల మిక్సింగ్ ఉంటుంది వావ్ దానివల్ల ఇది కాస్ట్ వచ్చేసి 40000 పెట్టామండి వ్యూయర్స్ చూస్తున్నారు కదా ఈ సారీ కాస్ట్ వచ్చేసి 40000 రూపాయస్ ఓన్లీ వ్యూయర్స్ మరి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో పెళ్ళిళ్ళకి కావాల్సిన ఆల్ కలెక్షన్స్ ఆఫ్ సారీస్ అవైలబుల్ లో ఉన్నాయి ఇలాంటి డిజైనర్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి మరి పెళ్ళిళ్ళకి కావాల్సిన స్పెషల్ కలెక్షన్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే రామాలయం బ్యాక్ సైడ్ నియర్ జెఎన్టియు హెచ్ఎంటి హిల్స్ కుక్కడపల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి మరో బ్రాంచ్ కూడా ఉంది విజయవాడలో విజయవాడ పరిసర ప్రాంతాల వారు విజిట్ చేయాల్సిన అడ్రస్ బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్ ఎల్ఐసి కాలనీ రోడ్ నెంబర్ 3 నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి హిక్కత్ హ్యాండ్లూమ్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి అక్కడ కూడా మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అవైలబుల్ లో ఉంటాయి మరి సుధాకర్ గారు ఏమైనా స్టాక్ పాయింట్స్ అవైలబుల్ ఉన్నాయా మనకి పాయింట్స్ కొత్తగా మీకు తణుకులో ఒకటి ఓపెన్ చేశాం మేడం తణుకు ఒకసారి అడ్రస్ అడ్రస్ వచ్చేసి అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్స్ ఓకే బొమ్మలవారి వీధి ఓకే నియర్ లిటిల్ పారడైస్ స్కూల్ ఓకే తణుకుండి ఓహో తణుకులో కూడా మనకి స్టాక్ పాయింట్స్ ఉన్నాయండి అక్కడ కూడా ఇది ప్యూర్ జెరీ కోట అండి ఇది ప్యూర్ జెరీ కోట ప్యూర్ జెరీ వెండి జెరీతో తయారైంది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ఓకే రాజస్థాన్ లోని కోటా విలేజ్ లో తయారైందండి రాజస్థాన్ లోని కోటా విలేజ్ ప్యూర్ జెరీ కోట ప్యూర్ జెరీ కోట నైస్ వ్యూయర్స్ మరి నవేడేస్ చూస్తే ఎక్కువగా ఏదైనా క్రేజ్ అంటే ప్యూర్ జరీ కోటా కి బాగా క్రేజీ గా ఉంది మరి సారీ చూస్తే గనక బ్లాక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు బ్లాక్ మనకి పల్లులో లైన్స్ చూసారండి స్పెషల్ గా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అంటే టోటలీ కాంట్రాస్ట్ పింక్ అండ్ యాంటిక్ కలర్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేసి లైన్స్ లాగా ఒక ఆరో స్టైల్ లో డిజైన్ చేశారు ఈ ఎండింగ్ ఇలా ఇస్తే మనకి ఒక వీవింగ్ వేవ్ స్టైల్ లో ఈ యాంటిక్ జరీ అనేది యూస్ చేసి మనకి అంటే యాంటిక్ కలర్ మనకి కనిపిస్తుంది బట్ ఇదంతా ప్యూర్ జరీ యూస్ చేశారు ఈ విధంగా పల్లు పార్ట్ ని డిజైన్ చేశారు సారీ పల్లు పార్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే గనక మనకి ఇదే స్టైల్ అనేది రన్ అవుతుంది పల్లులో ఏవైతే కలర్స్ యూజ్ చేసామో మనము యాంటిక్ కలర్ పింక్ అలాగే బ్లూ గ్రీన్ అలా ఒక జస్ట్ హాఫ్ ఇంచ్ లైన్స్ అనేవి ఇచ్చారు నెక్స్ట్ ఇదంతా కూడా మనకి ఒక పోల్కా డాట్స్ అనేది ఇచ్చారు ఈ పోల్కా డాట్స్ కూడా సిల్వర్ తీసుకున్నారు మధ్యలో ఫిల్అప్ మాత్రం పింక్ యూజ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి యాంటిక్ పోల్కా డాట్ ఇచ్చారు అక్కడ గ్రీన్ యూజ్ చేశారు ఇలా ఆల్టర్నేట్ గా శారీలో చూస్తే కనుక స్పెషల్ లుక్ రావడానికి ఏంటి అంటే యాంటిక్ అండ్ సిల్వర్ యూజ్ చేసి పార్టీ వేర్ కలెక్షన్ చాలా రిచ్ గా డిజైన్ చేశారు కింద బోర్డర్ అనేది అడిషనల్ బోర్డర్ అండి మనకి చాలా చాలా స్పెషల్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ చాలా రిచ్ గా ఉంది ఏవైతే లైన్స్ కలర్స్ యూజ్ చేసి యాడ్ చేశారో విడ్త్ ఎక్కువగా తీసుకుని అదే కలర్స్ బోర్డర్ అనేది యాడ్
చేశారు బట్ స్కర్ట్ బోర్డర్ స్టైల్లో మనకి ఒక సన్ ఫ్లవర్ డిజైన్స్ అనేవి యాడ్ చేశారు ఇది ఒకటి వచ్చేసి మనకి యాంటిక్ కలర్ లో ఉంది క్రీపర్ అంతా గ్రీన్ ఉంది అక్కడక్కడ బర్డ్స్ అనేవి పింక్ యూస్ చేశారు నెక్స్ట్ సిల్వర్ కలర్ ఫ్లవర్ మధ్యలో వచ్చేసి ఫిల్ ఆఫ్ బ్లూ ఈ విధంగా మనకి బోర్డర్ అనేది చాలా పార్టీ లుక్ వచ్చేటట్టు హెవీగా డిజైన్ చేశారు జనరల్ గా అందరూ ప్లెయిన్ చూస్తూ ఉంటారు బట్ మనకి డిజైనర్ బ్లౌజ్ అండి జనరల్ గా ఏం లేదు సింపుల్ ప్యాటర్న్ కుట్టించుకుంటే సరిపోతుంది ఎందుకంటే బ్లౌజ్ హెవీగా ఇచ్చారు ఏవైతే సారీలో కలర్స్ యూస్ చేశారో ఆ కలర్స్ అనేది యాడ్ చేశారు ఎంత ఉంటుంది కాస్ట్ ఇది ప్యూర్ జెరీ కాబట్టి 25000 అండి ఓకే సేమ్ దీంట్లోనే టెక్స్టైల్ జెరీ కూడా పెట్టి నేస్తున్నారు ఓకే అది 12000 13000 నేస్తున్నారు అది జెరీ చూసి కొనాలి కొనాలన్నమాట ఓకే వ్యూయర్స్ చూస్తున్న కదా ఇది ప్యూర్ జెరీ కోటా కాబట్టి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 25000 రూపాయస్ ఓన్లీ వీట్లో కావాలి అనుకుంటే మనకి తక్కువ ప్రైస్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ అన్నమాట నెక్స్ట్ వైట్ చూద్దాం కోటా సారీ అండి కోటా సారీ ఆ ఫాలింగ్ కోటా ఫాలింగ్ కోటా సారీ చూస్తున్నాము గోల్డెన్ అండ్ గ్రీన్ లైన్స్ యూస్ చేసి మనకి ఈ సారీ పల్లు పార్ట్ ని డిజైన్ చేశారు పల్లు ఒక 1 మీటర్ కంటే కొద్దిగా తక్కువగా తీసుకున్నారు సారీ మనకి షోల్డర్ పార్ట్ నుంచి సారీ ఎండింగ్ వరకు చూస్తే ఇదే స్టైల్ అనేది రన్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డర్ లో మనకి కొంచెం కొత్తదనంగా ఇచ్చారండి గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు అదొక గ్రీన్ కలర్ లోనే మనకి జస్ట్ ఒక గ్రాస్ స్టైల్ లో డిజైన్స్ అనేది ఇస్తూ బోర్డర్ పార్ట్ ని డిజైన్ చేశారు మిగతా సారీ పార్ట్ అంతా చూస్తే గనక మనకి లైన్స్ అనేవి దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది లైన్స్ అనేవి ఇచ్చారు లైన్స్ అనేవి ఇచ్చేసి మ్యాంగో బుటీస్ అనేది ఇచ్చారు కింద బోర్డర్ యాస్ ఇస్ గా బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ అండి ఓకే మనకి చెక్ స్టైల్ లో అండ్ స్ట్రైప్ స్టైల్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు ఎంత ఉంటుంది కాస్ట్ ఇది 2000 రూపాయస్ అండి 2000 రూపాయస్ ఈ సారీ కాస్ట్ సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ ఇది అస్సాం పట్టులో టై అండ్ డై సారీ అండి అస్సాం పట్టు టై అండ్ డై ఇవి కూడా బాగా ప్లెయిన్ గా కొంచెం అందరూ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు పార్టీ వేర్ కూడా బాగా పనిచేస్తుంది yes అస్సాం పట్టు పార్టీ వేర్ కలెక్షన్ టై అండ్ డై సారీ అన్నమాట జస్ట్ బ్లూ కలర్ మనకి యూస్ చేశారు గోల్డెన్ టిష్యూ బోర్డర్ అనేది కొంచెం థిక్ గోల్డెన్ యూస్ చేసి ఈ పల్లు పార్ట్ ని డిజైన్ చేశారు ఈ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పల్లు నుంచి స్టార్ట్ చేస్తే గనక మనకి 3-4 షేడ్స్ యూస్ చేసి ఇక్కడ స్టైల్ లో డిజైన్ చేశారు అస్సాం పట్టు సారీని మనకి చూస్తే బ్లూ ఉంది అవుట్ లైన్ ఈ చివర వచ్చేసరికి మనకి ఇక్కడ స్టైల్ లో ఉంది నెక్స్ట్ వచ్చేసి పింక్ యూస్ చేశారు థిక్ పింక్ ఇక్కడ స్టైల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో కమ్ గోల్డ్ మిక్స్ అయింది ఇక్కడ స్టైల్ నెక్స్ట్ వచ్చేసి మెజంతా పింక్ ఇక్కడ స్టైల్ ఈ విధంగా ఈ కలర్స్ అనేవి రిపీట్ అవుతూ ఒక స్ట్రైప్స్ అంటే మనకి నిలువు షేప్ లో నిలువు స్టైల్ లో ఇచ్చేసి సారీ ఎండింగ్ వరకు డిజైన్ చేశారు పైన బార్డర్ వచ్చేసి చూస్తే కనుక మనకి జస్ట్ గోల్డెన్ బార్డర్ అనేది అటాచ్ చేశారు బ్లౌజ్ చూస్తే కనుక శారీలో పల్లులో వన్ ఆఫ్ ది కలర్ యూస్ చేసి 2 బార్డర్స్ అనేది బ్లౌజ్ కి ఇచ్చారు మరి ఈ శారీ కాస్ట్ 2200 రూపాయస్ అండి 2200 రూపాయస్ ఈ శారీ కాస్ట్ నెక్స్ట్ వైటి చూద్దాం ఇది ప్యూర్ క్రేప్ వీవింగ్ శారీ అండి ఓకే వీవింగ్ కమ్ ప్రింటింగ్ వీవింగ్ కమ్ ప్రింటింగ్ అంటే హ్యాండ్ బ్రష్ పెయింట్ అన్నమాట ఓకే బ్రష్ పెయింట్ క్రేప్ ఆ మనకి క్రేప్ అండి ఓకే క్రేప్ అండి ఇదంతా కూడా మనకి బేబీ ఎల్లో కలర్ తీసుకొని సారీ అంతా కూడా డిజైన్ చేశారు బ్యాక్ గ్రౌండ్ ఆర్ బేస్ ఇదంతా చూస్తే గనక బ్రష్ పెయింట్ కాబట్టి మనకి క్రీపర్ అంతా కూడా ఒకలాంటి డిఫరెంట్ బ్లూ ఉంది ఫ్లవర్ వచ్చేసి మనకి ఫిల్అప్ అంతా కూడా బ్లూ యూస్ చేశారు అవుట్ లైన్స్ లీవ్స్ అనేది మనకి పెటల్స్ అనేది పింక్ యూస్ చేశారు నెక్స్ట్ బర్డ్ వచ్చేసి మనకి ఎల్లో అండ్ బ్లూ యూస్ చేశారు ఈ విధంగా బ్రష్ పెయింట్ అనేది ఒక 3 కలర్స్ యూస్ చేసి పళ్ళు పట్టిని చాలా రిచ్ గా హెవీ డిజైన్ చేశారు ఇదంతా కూడా చాలా గ్రాండ్ కలెక్షన్ అండి పార్టీ వేర్ నైట్ పార్టీస్ కి చాలా చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి గోల్డెన్ బోర్డర్ అనేది ఇచ్చారు ఇక్కడ కూడా మనకి థిక్ గోల్డెన్ బోర్డర్ అనేది ఇచ్చారు శారీ అంతా కూడా ఎక్కడా కూడా మిస్ చేయకుండా చాలా హెవీ బ్రష్ పెయింట్ అనేది ఈ శారీకి డిజైన్ చేశారు ఫ్లవర్ వచ్చేసి మనకి పింక్ తీసుకున్నారు గోల్డ్ యాడ్ చేశారు ఈ క్రీపర్ అంతా కూడా మనకి బ్లూ మీద గోల్డ్ యూస్ చేయడం వల్ల డిఫరెంట్ కలర్ అనేది మనకి రిజల్ట్ ఉందన్నమాట అక్కడక్కడ బుటీస్ అనేది గోల్డ్ బుటీస్ ఫ్లవర్స్ డిజైన్ అనేది ఇచ్చారు ఈ విధంగా ఆరెంజ్ అండ్ పింక్ ఫ్లవర్స్ క్రీపర్ అంతా కూడా బ్లూ అండ్ గోల్డెన్ బుటీస్ యూస్ చేసి శారీ పై పార్ట్ డిజైన్ చేస్తే కింద అనేది మనకి చాలా వేరియేషన్ ఇచ్చారండి అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది మనకి ఒక లీఫ్ స్టైల్లో బుటీ అనేది గోల్డెన్ బుటీ ఇచ్చేసి మళ్ళీ పైన ఏ విధమైన ఫ్లవర్స్ ప్రింట్ బ్రష్ పెయింట్ యూస్ చేసామో అదే బ్రష్ పెయింట్ని ఒక కంటిన్యూగా టర్న్ అవుతున్నట్టు శారీ ఎండింగ్ వరకు ఈ స్టైల్ అనేది రన్ చేశారు బోర్డర్ కూడా యాస్టీస్గా ఉంది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఎందుకంటే శారీ అంతా కూడా హెవీగా బ్రష్ పెయింట్ ఉంది కాబట్టి ఎక్కడా కూడా మిస్ చేయకుండా ఇచ్చారు కాబట్టి ఇక్కడ మిస్ చేస్తూ బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఇచ్చారు ఎంత ఉంటుంది కాస్ట్ ఇది 5500 చూస్తున్నా కదా ఇంత స్పెషల్ గా ఇంత సూపర్ గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5500 రూపీస్ ఓన్లీ మరి స్పెషల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ కావాలి అనుకున్న పెళ్లిళ్ళకి బ్రైడల్ కలెక్షన్ కావాలి అనుకున్న మీరందరూ ఖచ్చితంగా విజిట్ చేయండి రామా
దేవాలయం బ్యాక్ సైడ్ నియర్ జేఎన్టీయు హెచ్ఎంటి హిల్స్ కుక్కడపల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి మరో బ్రాంచ్ కూడా ఉంది విజయవాడలో. విజయవాడ ప్రాంత వాసులు విజిట్ చేయాల్సిన అడ్రస్ బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, ఎల్ఐసి కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. అక్కడ కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే వ్యూయర్ స్టాక్ పాయింట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అడ్రస్ వచ్చేసి లిటిల్ పారడైజ్ స్కూల్, బొమ్మలవారి వీధి, తణుకు, అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్ అనే స్టాక్ పాయింట్ కూడా ఉంది. అక్కడ కూడా మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ చందేరి కాటన్ లో ప్రింటెడ్ స్టైల్ అండి. చందేరి కాటన్ ఆఫీస్ పర్పస్ కానీ షాపింగ్ పర్పస్ డైలీ యూస్ అలా. సో సారీ అంతా కూడా మనకి కనకంబరం కలర్ లైట్ షేడ్ యూస్ చేశారు. థిక్ కలర్ లో మనకు ఒక బ్రిక్ కలర్ తో ఫ్లవర్ ప్రింట్స్ అనేది డిజైన్ చేశారు. ఇదంతా కూడా ఫ్లవర్ ప్రింట్స్ ఉన్నాయి. బ్రిక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేసి ఈ విధంగా పళ్ళు అనేది ప్రింటెడ్ స్టైల్లో డిజైన్ చేశారు. శారీ బార్డర్ నుంచి చూస్తే కనుక మనకి ట్రెడిషనల్ బార్డర్ అనేది ఇచ్చారు. గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ చూస్తే ప్రింటెడ్ స్టైల్ అనేది ఉంది. అదంతా కూడా బ్రిక్ కలర్ ఉంది. ఈ బ్రిక్ కలర్ లో కూడా ఫ్లవర్స్ చూస్తే కనుక ఫ్లవర్స్ వచ్చేసి మనకి బ్రిక్ అండ్ లీఫ్ చూస్తే కనుక గ్రీన్ ఈ విధంగా ఆల్ ఓవర్ ఉంది. అక్కడక్కడ థిక్ కలర్ లో ఎలివేట్ చేస్తూ ఇచ్చారు. కింద బార్డర్ అనేది ఈ శారీకి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అంటే గోల్డెన్ టిష్యూ బార్డర్ మీదే మనకి ఈ ప్రింట్స్ అనేది ఇచ్చారు. అది కూడా బ్రిక్ అండ్ క్రీపర్ అంతా గ్రీన్ తీసుకొని నైస్ వెరైటీ. అంటే బార్డర్ మీదే మనకి ప్రింటెడ్ స్టైల్ అనేది వచ్చింది. దట్ టు ట్రెడిషనల్ బార్డర్ మీద శారీ మొత్తం ఈ స్టైల్లో ఉంటే బ్లౌజ్ అనేది మనకి చందేరి ఫ్యాబ్రిక్ యూస్ చేసే ప్లెయిన్ గా ఇచ్చేసారు. శారీ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ ఉంది కాబట్టి టూ బార్డర్స్ ప్లెయిన్ గా ఇచ్చేసారు. ఒకటి వచ్చేసి గోల్డెన్ బార్డర్, కింద వచ్చేసి లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్. సో శారీలో మనకి కలర్స్ గోల్డెన్ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి యాష్ లావెండర్ కలర్ లో ఒక ఇక్కత్ స్టైల్ లో మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఎల్లో ఈ విధంగా పళ్ళులో స్ట్రైప్స్ థిక్ లైన్స్ అనేవి ఇస్తూ పళ్ళు పాటిని డిజైన్ చేశారు. పళ్ళు పాటి నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే ప్యాటర్న్ అనేది రన్ అవుతుంది. పైన చూస్తే కనుక మనకి ఏం బార్డర్ అంటే బెంటెక్స్ బార్డర్. నైస్ అండి, డిఫరెంట్ బార్డర్ ఉంది. చూస్తేనే చెప్పవచ్చు బెంటెక్స్ బార్డర్ అంటారు దీన్ని. దీని మీద కూడా మనకి లైట్ లావెండర్ కలర్ యూస్ చేశారు. రింగ్ బ్లూ మీద గోల్డెన్ ఒక దీపప్ స్టైల్లో బార్డర్ అనేది వేవ్ అవుతూ బార్డర్ అనేది డిజైన్ చేశారు. ఇదంతా శారీ చూస్తే కనుక మనకి కోటా స్టైల్లో ఫ్యాబ్రిక్ ఉంది. బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా ఒకలాంటి హాఫ్ వైట్ తీసుకున్నారు. అక్కడక్కడ ఫ్లవర్స్ అనేవి అక్కడక్కడ కూడా ఇవ్వలేదు. చాలా హెవీగా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంది. ఇదంతా కూడా వీవింగ్ అండి. అంటే వాష్ చేసుకోవచ్చు, వాషబుల్ ఫ్లవర్ స్మోక్ డిజైన్. స్మోక్ డిజైన్, ఓకే, స్మోక్ డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒకలాంటి గ్రే కలర్ అండ్ లావెండర్ కలర్ ఎల్లో కలర్స్ యూస్ చేస్తే ఈ ఫ్లవర్ టేస్ట్ అనేది మనకి శారీ ఎండింగ్ వరకు ఇచ్చారు. కింద బార్డర్ చూస్తే కనుక బెంటెక్స్ లోనే మనకి వీవింగ్ బార్డర్ అనేది ఇచ్చారు. ఈ వీవింగ్ అంతా కూడా గోల్డెన్ తీసుకున్నారు. బాగుంది ఫ్యాబ్రిక్ కానీ వెరైటీ కానీ. మరి బ్లౌజ్ ఏ విధంగా ఉంది? ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. టూ టైప్స్ ఆఫ్ బార్డర్ శారీలో ఉన్న బార్డర్స్ ని కంటిన్యూ చేశారు. ఎంత ఉంటుంది కాస్ట్? 2000 రూపీస్ ఈ శారీ కాస్ట్. ఈ శారీలో మనకి వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇది మెస్టరైజ్డ్ మెటీరియల్ మేడం. ఇది ఓకే కాటన్ మెస్టరైజ్డ్ మెటీరియల్. ఓకే కలంకారీ స్టైల్ ప్రింట్. yes, చూస్తే కలంకారీ నవడేస్ బాగా రన్ అవుతున్నాయి. కాకపోతే ఇది మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చారు. సో శారీ పళ్ళు నుంచి చూస్తే కనుక ఎండింగ్ వరకు కనుక మనకి ఒకటే స్టైల్ లో రన్ అవుతుంది. బట్ వేరియేషన్స్ అనేవి చూపించారు. పైన బార్డర్ చూస్తే కనుక మనకి గోల్డెన్ బార్డర్, పింక్ లైన్స్ అనేవి టూ లైన్స్ ఇచ్చారు. జస్ట్ ఇక్కడ మనకి ఆరో స్టైల్లో డిజైన్ అనేది గ్రీన్ అండ్ బ్లూ యూస్ చేస్తూ ఆరో షేప్లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ లైన్స్ అనేవి ఇచ్చారు. ఇదంతా కూడా కలంకారీ ప్రింట్ అండి. మనకి వాషబుల్ అనమాట. ఇదంతా కూడా వీవింగ్ స్టైల్లో శారీ. ఇదంతా కూడా గ్రీన్ అండ్ బ్లూ యూస్ చేశారు. ఈ టూ కలర్స్ యూస్ చేస్తూ మాత్రం ఈ పళ్ళు పాటిని ఇంకా హెవీగా డిజైన్ చేశారు. ఈ పళ్ళు నుంచి చాలా వేరియేషన్ ఇస్తూ ఈ బాడీ అండ్ పాటిని ఫ్రిల్స్ పాటిని డిజైన్ చేశారు. మనకి ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ లా కనిపిస్తుంది. పికాక్స్ మనకి గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ తో యూస్ చేశారు. క్రీపర్ కూడా మనకి అంతా క్రీమ్ అండ్ లీవ్స్ వచ్చేసి గ్రీన్. ఈ విధంగా ఈ కలర్స్ యూస్ చేసి ఇదంతా కూడా మనకి డిజైన్ చేశారు. కింద మళ్ళీ మనకి ఒక ముగ్గు స్టైల్లో ఉన్న ట్రెడిషనల్ బార్డర్ అనేది అటాచ్ చేశారు. గోల్డెన్ బార్డర్, పింక్ లైన్స్ అనేవి యూస్ చేస్తూ మధ్యలో గ్యాప్ ఇస్తూ ఈ విధంగా బార్డర్ని కూడా డిజైన్ చేశారు.
శారీ మొత్తం ఏంటంటే లైట్ క్రీమ్ కలర్ తీసుకొని డిఫరెంట్ కలర్స్ తో మనకి కలంకారీ ప్రింట్స్ అనేవి యూస్ చేశారు బ్లౌజ్ చూస్తే మనకి గీచా బ్లౌజ్ అనేది ఇచ్చారు బోర్డర్స్ లో కూడా వేరియేషన్ చూపించారు ఎంత ఉంటుంది కాస్ట్ 1500 అండి మరి వీట్లో మనకి కలర్స్ ఏమైనా అవైలబుల్ ఉంటాయి కలర్స్ ఉన్నాయి గీచా వేరియేషన్ లో ఈ ప్రింట్ వెరైటీ వస్తుంది ఓహో ప్రింట్స్ మార్తు ఓకే ప్రింట్స్ కలర్స్ మార్తు వ్యూయర్స్ చూస్తున్నారు కదా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపాయస్ ఓన్లీ మనకి ప్రింట్స్ అనేవి మార్తు డిఫరెంట్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ ఇది పట్టు శారీ అండి హ్యాండ్ లూమ్ శారీ ఇది మొత్తం వచ్చేసి వీవింగ్ అంతా కూడా వారణాసిలో తయారైంది వీవింగ్ హ్యాండ్ లూమ్ వెరైటీ హ్యాండ్ లూమ్ వెరైటీ అండి పక్కా హ్యాండ్ లూమ్ వెరైటీ నైస్ వ్యూయర్స్ చూస్తున్నారు కదా వారణాసి స్పెషల్ కలెక్షన్ పట్టు శారీ మనకి లైట్ వెయిట్ పట్టు సాఫ్ట్ పట్టు కలర్ అంతా కూడా మనకి మంచి బ్లూ రాయల్ బ్లూ యూస్ చేసి శారీని డిజైన్ చేశారు జస్ట్ పల్లు సింపుల్ చాలా సింపుల్ వేరియేషన్ ఇచ్చారండి ప్లెయిన్ ఇచ్చేశారు మనకి ఒక బోర్డర్ లాగా కడి బోర్డర్ స్టైల్లో గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసి దాని మీద హ్యాండ్లూమ్ వీవింగ్ అంతా కూడా మనకి బ్రింజాల్ బ్లూతో వేవింగ్ స్టైల్ అనేది ఇచ్చారనమాట ఈ విధంగా పళ్ళు షార్ట్ పళ్ళు ఇస్తే బోర్డర్ విషయానికి వస్తే గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసి మనకి బ్లూ లైన్స్ అనేది ఇస్తూ జస్ట్ బోర్డర్ ని కొంచెం సింపుల్ గా ట్రెడిషనల్ గా డిజైన్ చేశారు పళ్ళు నుంచి శారీ ఎండింగ్ వరకు చూస్తే కనుక మనకు ఒక వేవ్ స్టైల్లో డిజైన్ అనేది స్నేక్ డిజైన్ లాగా ఎస్ మీరు అన్నట్టుగా స్నేక్ డిజైన్ అనేది యూస్ చేశారు దీంట్లో మాత్రం బ్లూ లోనే లైట్ బ్లూ యూస్ చేశారు అంటే మనకి ఒకలాంటి బ్రింజాల్ బ్లూ యూస్ చేసి అవుట్ లైన్ మాత్రం గోల్డెన్ యూస్ చేశారు ఇలా స్నేక్ డిజైన్ అనేది ఈ విధంగా క్రాస్ గిస్తే వర్టికల్ గా హారిజంటల్ గా డిఫరెంట్ గా యూస్ చేసి స్నేక్ డిజైన్ అనేది శారీ ఎండింగ్ వరకు ఇదే స్టైల్లో రన్ అవుతుంది పైన ఏ విధమైన బోర్డర్ ఉందో కింద కూడా అదే విధమైన బోర్డర్ బట్ మనకి థిక్ స్లిమ్ లైన్స్ అనేవి పెంచారనమాట అంటే త్రీ లైన్స్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా గోల్డ్ ఇచ్చారనమాట వేరియేషన్ చూపించారు పైన కింద బోర్డర్ కి శారీ మొత్తం ఈ విధంగా లైట్ వెయిట్ గానే ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి శారీ మొత్తం హెవీగా డిజైన్ చూపించారు స్నేక్ డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ గా ఇచ్చారు టూ టైప్స్ ఆఫ్ బోర్డర్ కూడా ఇచ్చారు ఎంత ఉంటుంది శారీ కాస్ట్ 3500 అండి ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా ఇంత కలర్ఫుల్ గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ ఓన్లండి మరి ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి ఎలాంటి స్పెషల్ కలెక్షన్ కావాలి అనుకున్నా మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి రామాలయం బ్యాక్ సైడ్ నియర్ జేఎన్టీయు హెచ్ఎంటి హిల్స్ కుక్కట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి మరో బ్రాంచ్ కూడా ఉంది బెంచ్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్ ఎల్ఐసి కాలనీ రోడ్ నెంబర్ 3 నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అనే బ్రాంచ్ ని కూడా విజిట్ చేయండి అక్కడ కూడా మనకి బోల్డ్ అన్ని వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి అంటే పెళ్లికి కావాల్సిన కలెక్షన్ ఫంక్షన్స్ కి కావాల్సిన కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ ఎలాంటి కలెక్షన్ అయినా విజిట్ చేయండి అలాగే మనకి స్టాక్ పాయింట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అడ్రస్ వచ్చేసి నియర్ లిటిల్ పారడైజ్ స్కూల్ బొమ్మలవారి వీధి తణుకులో అనమాట అక్కడ కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు ఏంటి అంటే వ్యూయర్స్ కి కావాల్సిన పట్టులో స్పెషల్ కలెక్షన్ చూపించారు అలాగే ఫ్యాన్సీలో కూడా బోల్డ్ అన్ని వెరైటీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వ్యూయర్స్ చూసారు కదా రామాలయం బ్యాక్ సైడ్ నియర్ జేఎన్టీయు హెచ్ఎంటి హిల్స్ కుక్కట్పల్లి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఉన్న ఆల్ సూపర్ కలెక్షన్ అండ్ స్పెషల్ కలెక్షన్ సారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని ఇది వాళ్ళ బ్యూటిఫుల్ హాలో లేడీస్ ఎపిసోడ్ తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్.